బేసిక్గా ఎయిడ్స్ యొక్క లక్షణాలు హెచ్ఐవి యొక్క లక్షణాల్లో చాలా కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుందండి పేషెంట్స్కి. సో జనరల్గా హెచ్ఐవి లక్షణాలు అంటే బాగా తేలికపాటి లక్షణాలు. ఒక వైరస్ అనేది ఏదైనా సరే బాడీలో ఇన్ఫెక్షన్ అనేది ఎఫెక్ట్ అయిన తర్వాత, ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ డెవలప్ అయిన తర్వాత ఈ హెచ్ఐవిలో ఏంటంటే బాగా తేలికపాటి లక్షణాలు అంటే జలుబులాగా రావటం, గొంతులో నొప్పి రావటం, గొంతు బొంగురు పోవటం, గజ్జల్లో బిళ్ళలు కట్టడం, అంటే స్వోలెన్ లింఫ్ నోట్స్ అని చెప్తూ ఉంటాం. మెడ దగ్గర లింఫ్ నోట్స్ వాయటం, జనరల్గా ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ అవి ఉండటం, తేలికపాటి జ్వరం వచ్చి తగ్గిపోయి మళ్ళీ దాని యొక్క లక్షణాలు అనేవి కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ ఫీవర్ అంటే ఆన్ అండ్ ఆఫ్ స్పైక్స్ లాగా రావటం అనేది జనరల్గా ఈ హెచ్ఐవిలో లక్షణాలుగా మనకు కనిపిస్తుంటాయండి. అదే మనకి ఎయిడ్స్లో తీసుకుంటే జనరల్గా ఈ మనకి లక్షణాలు అనేవి తీవ్రతరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎయిడ్స్లో ఏంటంటే జనరల్గా మనకి జన్నాంగాల దగ్గర పొక్కులు రావటం, జెనిటల్ అల్సర్స్ అంటూ ఉంటాం. అంటే కొంతమంది జనరల్గా జనలాంగాల దగ్గర అంటే బాగా అల్సర్స్ లాగా వచ్చి బాగా కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అంటే జెనిటల్ పార్ట్స్ అంటే ప్రైవేట్ పార్ట్స్ కూడా దీంట్లో బాగా గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. అంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ అని చెప్తూ ఉంటాం. దీంట్లో బాగా బాడీ మసల్స్ కూడా బాగా సన్నగా అయిపోయి ఒక స్కెలిటన్ లాంటి అపీరియన్సే మనిషిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే బాడీలో ఎటువంటి మనకి మెటబాలిజం ప్రాసెస్ అంటే డైజెషన్ ప్రాసెస్ కానీ లేదంటే మనకి ఏదైతే నర్వస్ సిస్టమ్ అంటే కమాండ్ కంట్రోల్ ఏదైతే మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అదంతా తగ్గిపోవటం, అంటే ఎటువంటి వాలంటరీ ఇన్వాలంటరీ రిఫ్లెక్సెస్ అనేవి ఈ ఎయిడ్స్ పేషెంట్స్లో కనిపించవు. అంటే బాడీ అంటే మనం జనరల్గా ఇందాక చెప్తున్నట్టు స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ స్టేజ్ 3లో ఈ ఎయిడ్స్ యొక్క తీవ్రతరమైన లక్షణాలతో మనం ముఖ్యంగా కనిపించేది ఏంటంటే బాగా అంటే బాగా మసిల్ మాస్ అది తగ్గిపోయి బాగా బోనీ ప్రామినెన్సెస్ ఎక్కువగా కనిపించడం, లేదంటే ఏం కొద్దిగా ఫుడ్ తిన్నా ఇమీడియట్గా వామిటింగ్ అయిపోవటం, లేదంటే లూజ్ మోషన్స్ అయిపోవటం, అంటే అన్నం కూడా సహించదన్నమాట ఎయిడ్స్ స్టేజ్లో. దాంతోపాటు ఈ లింఫ్ నోడ్స్ అవి వాయటం, జనరల్గా దీంతోపాటు మనకి ఇన్ఫెక్షన్ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఏ కొద్దిగా తేలికపాటి ఇన్ఫెక్షన్ వచ్చినా అది ఇమీడియట్గా ఒక కాంప్లికేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది ఏదో ఇమీడియట్గా బాడీ అనేది దాన్ని రియాక్ట్ అయ్యి ఇమ్యూనిటీ అనేది కొంతవరకు బాడీ మన తెల్ల రక్త కణాలు ఏవైతే మన సోల్జర్స్ అంటూ ఉంటాం వాటి అవి ఇంప్రూవ్ అవటం, లేదంటే ఆ డిఫెన్సివ్ మెకానిజం అనేది కొంతవరకు బాడీ యొక్క ఇన్ఫెక్షన్ డిఫెండ్ చేయటం అనేది ఎయిడ్స్ స్టేజ్లో ఎయిటీ పర్సెంట్లో జరగదండి. ఎందుకంటే CD4 కౌంట్స్ అనేవి మనకి బాగా తగ్గిపోయి 200 T4 240 బిలో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సో ఎటువంటి యాక్షన్ అండ్ రియాక్షన్ అనేది మనకి బాడీ యొక్క ఇమ్యూనిటీ ద్వారా మనకి జరగదు. కాబట్టి సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా మారిపోతుంటాయి. సింపుల్ జలుబు దగ్గు వచ్చినా అది లంగ్స్లో న్యూమోనియా కింద మారిపోతుంటుంది. ఏ కొంత లూజ్ మోషన్స్ అయినా అది బాగా నీళ్ల విరోచనాలు రోజుకి 10-12 మోషన్స్ అయిపోవటం, లేదంటే 10-12 కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోవటం. ఆ వామిటింగ్స్ అయిపోవటం వల్ల ఈ బాడీలో ఫ్లూయిడ్ అంతా తగ్గిపోయి బాగా స్కిన్ యొక్క మసిల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయి బాగా బొయికల్లాగా బాగా బోనీ ప్రామినెన్సెస్ అయిపోవటం, బాగా స్కిన్ అనేది బాగా స్కిన్ బోనీ ప్రామినెన్సెస్ ఎక్కువగా కనిపించడానికి జనరల్గా ఈ మనకి ఎయిడ్స్లో కనిపిస్తూ ఉంటుందండి. సో ఇట్లాంటి లక్షణాలు అనేవి మనకి జనరల్గా ఎయిడ్స్లో కనిపించినప్పుడు కొంతవరకు మనం లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఎంతవరకు మనం మెడిసిన్స్ ద్వారా బూస్టప్ చేయగలం అంతవరకు మనం చేసుకుని ప్రొలాంగ్ చేసుకోవడం తప్పిస్తే మొత్తం స్టేజ్ అనేది రివర్ట్ బ్యాక్ చేయడం అనేది జనరల్గా చాలా కష్టమైన పని. సో ఇట్లాంటివన్నీ మనం స్టేజ్ బై స్టేజ్ పేషెంట్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ పేషెంట్ యొక్క క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చూసుకుని డయాగ్నోసిస్ అనేది ప్రాపర్టీగా చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంతవరకు మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఒక హెల్దీ లైఫ్ ఇవ్వచ్చని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.